ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురిలో కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. టీడీపీ నుంచి గెలిచి కేబినెట్ హోదా దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కింది. ఏపీకి చెందిన శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కగా, పెమసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ నుంచి బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు.